హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టీనైన్ హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక నాట్ సో కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చానండి. అదే గర్భసంచి పొరలో నీరుండడం, ఎండోమెట్రియల్ ఫ్లూయిడ్ ఇన్ ఎండోమెట్రియల్ క్యావిటీ అని అంటారు. సో నార్మల్గా ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఈ ఫ్లూయిడ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, అసలు ఎందుకు వచ్చింది ఈ ఫ్లూయిడ్, దీనికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. సో అసలు ఫ్లూయిడ్ అనేది నార్మల్గా గర్భసంచి పొరలోకి ఎందుకు వస్తుందనేది డిస్కస్ చేస్తే, నార్మల్గా ఒక్కొక్కసారి ఫ్లూయిడ్ కనిపించడం అనేది నార్మల్ అండి. నార్మల్గా సర్విక్స్ అని చూస్తే ఇక్కడ సర్వైకల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైం కల్లా ఈ సర్వైకల్ ఫ్లూయిడ్ అనేది అది చాలా థిన్గా వాటరీ ఇదిలాగా అయ్యి వైట్ డిశ్చార్జ్ లాగా అవుతుంది. సో అది న్యాచురల్ వే అనమాట, అంటే న్యాచురల్ లూబ్రికేషన్ లాగా స్పర్మ్స్ అనే వాటికి అవి పైకి వెళ్ళడానికి ఆ ఫ్లూయిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఆ టైంలో ఫ్లూయిడ్ ఉండడం, కొంతమందికి ఆ సర్వైకల్ ఫ్లూయిడే కొంచెం ఎక్కువగా ఉండి అది కొంచెం పైకి వెళ్ళడము, కొంతమందికి చాలా ఎక్కువ సివియర్ డిశ్చార్జ్ లాగా అవ్వడం అట్లాంటిది ఉంటుంది. అదే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే ఒకసారి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఆ వాటరీ డిశ్చార్జ్ ఉందో అది చాలా గట్టిపడిపోయి ఇంకా ఏమీ ఏదైతే ఎంబ్రియో ఆ టైంకి ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అతుక్కొని ఉంటే దాన్ని సేవ్ చేస్తుంది అనమాట, బయట ఎటువంటి బ్యాక్టీరియా లేదంటే ఇన్ఫెక్షన్స్ నుంచి అవి పైకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ అనేది చాలా థిక్ అయిపోతుంది. సో ఇది నార్మల్ సైకిల్. సో ఎవరెవరికి అబ్నార్మల్గా ఫ్లూయిడ్ వస్తుంది అని చూసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్స్ అండి, యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే అవి క్లినికల్ కావచ్చు, సబ్ క్లినికల్ కావచ్చు, అంటే మనకి అది కనిపించకపోవచ్చు, అంటే దాన్ని ఎట్లా ఉంది, ఓన్లీ ఫ్లూయిడ్ ఒకటే సిమ్టమ్ లాగా ఉండొచ్చు. సో ఎండోమెట్రైటిస్ అని అంటారు. అట్లా ఏమైనా యూట్రస్ అంటే గర్భసంచి పొరలోపట ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఏమైనా అన్హెల్దీగా ఉన్నాయా, అంటే ఎస్పెషల్లీ హైడ్రోసాల్పింగ్స్ అంటారు, అంటే రెండు సైజ్ ట్యూబ్ ఒకవేళ బ్లాక్ అయిపోయి అక్కడ ఆ వాటర్ చేరుకొని ఆ వాటర్ అనేది యూట్రస్ లోపలికి మళ్ళీ ఫ్లూయిడ్ లాగా బ్యాక్ ఫ్లో అవుతుంది. సో అది ఒకటి వన్ ఆఫ్ ద డేంజరస్ ప్రాబ్లమ్స్ అనమాట. అలా ఫ్లూయిడ్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రానివ్వకుండా ప్రెగ్నెన్సీ రేట్స్ని తగ్గిస్తుంది. సో అదేమన్నా కాజా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో థర్డ్ కామన్ కాజ్ సర్జరీస్, ఏమన్నా సర్జరీస్ అయ్యాయా, ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో సిజేరియన్ సెక్షన్స్ అనేవి రేట్ చాలా పెరిగిపోతుంది. సో సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు ఇక్కడ బేబీని ఇక్కడ కోసి తీసినప్పుడు ఆ మళ్ళీ స్టిచెస్ వేసినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి సరిగ్గా అతుక్కోకుండా ఒక డిఫెక్ట్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని ఇస్థ్మోసిల్ అంటారు. సో ఆ డిఫెక్ట్లో కూడా ఏదైతే ఆ చిన్న స్పేస్ లాగా ఫామ్ అవుతుందో అక్కడ కూడా వాటర్ చేరుకొని ఆ వాటర్ అనేది పైకి వెళ్ళి అది కూడా ఫ్లూయిడ్ లాగా ఫామ్ అయ్యి బేబీని అతుక్కోకుండా చేస్తుంది. సో అదేమన్నానా, లేదంటే ఇంకా కొంతమందికి ఏంటంటే లోపల అతుకుల్లాగా ఫామ్ అవుతాయి గర్భసంచి లోపల, ఇట్లా చిన్న చిన్న పాకెట్స్ లాగా అతుకుల్లాగా ఫామ్ అయ్యి ఆ అతుకుల పైన ఆ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి అలా ఫ్లూయిడ్ అనేది దానిలో కూడా కనిపిస్తుంది. సో ఇలా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏ సైకిల్ ఏ టైం ఆఫ్ ద సైకిల్ చూస్తున్నాము అవన్నీ చూసుకొని ఒక్కొక్కసారి ఆ ఫ్లూయిడ్ అంటే పాథలాజికలా ఫిజియలాజికలా, అంటే అది నార్మలా లేదంటే అబ్నార్మల్ ఫ్లూయిడ్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వన్స్ డిఫరెన్షియేట్ చేసినాక, ఇప్పుడు ఒకవేళ ఆ ఫ్లూయిడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అది చేసినప్పుడు ఎవ్రీ టైం కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఆప్షన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇన్ఫెక్షన్స్ లాగా డౌట్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని యాంటీబయాటిక్స్ అనేవి అడ్వైస్ చేస్తామండి పేషెంట్స్కి. ఈ యాంటీబయాటిక్స్ ద్వారా లోకల్గా ఏమన్నా సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి తగ్గిపోతాయి అండ్ ఆ ఫ్లూయిడ్ అనేది ఆ యాంటీబయాటిక్ కోర్స్ వాడిన తర్వాత కనిపించదు. సో అలా ఏమన్నా ఉందా? ఆర్ ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఈ హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్ అనేవి చాలా స్వెల్లింగ్ వచ్చేసింది, ట్రాన్స్ఫర్ ప్రతిసారి అలా ఫ్లూయిడ్ కనిపిస్తుంది అన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఆ ట్యూబ్ క్లిప్ చేస్తామండి. సో ఇక్కడ క్లిప్ వేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది బ్యాక్ ఫ్లో అవ్వదు. సో ట్యూబల్ క్లిప్పింగ్ ఆర్ ట్యూబ్ని తీసేయడం, ఒకవేళ అన్హెల్దీగా ఉంది చాలా అంటే ఆ ట్యూబ్ని తీసేయడం అనేది అడ్వైస్ చేస్తాం. అది చేసినా కూడా ఆ ఫ్లూయిడ్ అనేది బ్యాక్ ఫ్లో అవ్వకుండా ప్రివెంట్ అవుతుంది, ఆ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ కనిపించదు నెక్స్ట్ సైకిల్లో. సో అలా కాకుండా ఇందాక చెప్పినట్టు ఇస్థ్మోసీలు లేదంటే లోపల ఏమన్నా అతుకుల్లాగా ఉన్నాయన్న వాళ్ళకి హిస్ట్రోస్కోపీ చేసుకొని ఆ అతుకుల్లాగా ఉన్న వాటిని రిలీజ్ చేయడము, లేదంటే ఎట్ ద సేమ్ టైం బయోప్సీ లాగా ఏమైనా పంపించి ఈవెన్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్యులోసిస్ అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఆ బయోప్సీలో కూడా మనకు తెలుస్తుంది. సో ఇదండి. ఇంకా అంటే ఒకవేళ ఫ్లూయిడ్ అనేది రికరెంట్గా వస్తుందన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఆస్పిరేట్ చేసి చూస్తాము, ఆస్పిరేట్ చేసి దాన్ని కూడా టెస్ట్కి పంపించగలుగుతాము. సో ఇలా ఏమన్నా ప్రాబ్లంతో మీరు ఫేస్ అవుతే మీరు దీన్ని అసలు డిలే చేయొద్దు, ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ అంటే ఈ రికరెంట్గా ఫ్లూయిడ్ వస్తుంది అని చాలామంది చెప్తుంటారు, అలాంటి వాళ్ళు మాత్రం అసలు లైట్ తీసుకోవద్దండి. బికాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేది ఉంటుంది, దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకొని ముందుకెళ్తే సొల్యూషన్స్ దొరుకుతాయి. సో ఈ టాపిక్ మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.